పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధ దాడులను వెంటనే నిలిపివేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు కెవి రమణ, యుఎస్ బాబు, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్లు మాట్లాడుతూ పాలస్తీనాపైన ఇజ్రాయెల్ అకారణంగా అన్యాయంగా దాడులు చేస్తుందని ఆరోపించారు. పాలస్తీనాను దురాక్రమణే లక్ష్యంగా కక్షగట్టి యుద్ధ దాడులు చేస్తుందని విమర్శించారు. ఇజ్రాయెల్ దాడులను ప్రతిఘటిస్తున్న పాలస్తీనాకు మద్దతు పలకాలని ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ దూకుడుకు కళ్ళెం వేసే విధంగా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇవాళ పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాక్రమణ దాడి చాలా అన్యాయమైంది, అక్రమమైంది. ఈ అక్రమమైనటువంటి దాడి చేస్తూ పాలస్తీనాని కబ్జా చేయడానికి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉన్నది. ఈ ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ ప్రపంచ దేశాలు ఖండించాలని, అలాగే ఇవాళ ఐక్యరాజ్య సమితి కూడా కల్పించుకొని ఇవాళ పాలస్తీనాపై జరుగుతున్నటువంటి దాడిని వెంటనే విరమింపజేసి ఆ పాలస్తీనా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చే విధంగా ఇవాళ ఐక్యరాజ్య సమితి కల్పించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నేడు ఇజ్రాయెల్ లాంటి దేశానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అమెరికా సామ్రాజ్యవాదం ఇవాళ ఇజ్రాయెల్కి అనుకూలంగా ఇజ్రాయెల్ని ప్రోత్సహిస్తూ ఇవాళ దేశాల మీద దాడులకి పురుగొల్పుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలని హరిస్తూ ఇవాళ ఒక దేశంపై దాడులు చేసి ఆ దేశాన్ని అన్యాయంగా అక్రమంగా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలస్తీనా ఇజ్రాయెల్ దాడులకి లోనవుతూ ఉంది. ఈ పాలస్తీనా కూడా ఆ ఇజ్రాయెల్ మీద ప్రతిఘటన పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. అటు ముఖ్యంగా ఇవాళ పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజలు కానీ పాలస్తీనా ఉన్నటువంటి దేశం యొక్క హక్కు ఆ దేశాన్ని వాళ్ళు పరిపాలించేటటువంటి హక్కు ఉండాలి. ఆ భూభాగాన్ని వాళ్ళ చేతిలో ఉండే విధంగా చూసుకోవాలి. కానీ ఇజ్రాయెల్ ఆ గాజా లాంటి ప్రాంతాన్ని మీద ఉవ్వెత్తున ఇవాళ దాడులు కొనసాగిస్తూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా దురాక్రమమైనటువంటి దాడి. ఈ దాడిని ప్రపంచ ప్రజల మొత్తం ఖండించాలి. అదేవిధంగా ఈ దురాక్రమణ దాడి ఏదైతే ఇజ్రాయెల్ చేస్తుందో ఈ ఇజ్రాయెల్ యొక్క దాడిని మనం అందరం ఖండించాలి. ఖండిస్తూ ఆ దేశానికి పాలస్తీనా ప్రజలకి సపోర్టుగా నిలబడాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉన్నది.